ఐఏఎస్ ఆఫీసర్. నేను చిన్నప్పుడు సరిగ్గా చదవకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉండేది? అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ అందుకే చిన్నప్పుడు నా బుక్స్ మీద క్రాంతి కుమార్ అనే పేరు పక్కన ఐఏఎస్ అని ఉంటుంది. యాక్చువల్ గా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మా మమ్మీ కోరిక అనమాట. బట్ ఐఏఎస్ ఆఫీసర్ అవటం అంత చిన్న విషయం కాదని నేను పెద్ద అయిన తర్వాత తెలిసింది. ఎగ్జామ్స్ చాలా కష్టంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం యూపీఎస్సీలో టాప్ వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు మనం టీవీలో గానీ యూట్యూబ్ లో కానీ న్యూస్ పేపర్ లో గానీ చూస్తూ ఉంటాం. యూపీఎస్సీ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే ఆప్షన్ ని చూస్ చేసుకుంటారు. యూపీఎస్సీ లేదా సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది ఇండియాలోనే కఠినమైన పరీక్షగా భావిస్తారు. దీంట్లో టాప్ రావటం పక్కన పెడితే పాస్ అవటమే చాలా కష్టం అనమాట. ఎగ్జామ్స్ గురించి పక్కన పెడితే ఐఏఎస్ ఆఫీసర్ గురించి మనం న్యూస్ లో ఎప్పుడు వింటామంటే ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, లేకపోతే సస్పెండ్ అయినప్పుడు, లేదా వాళ్ళని రిజైన్ చేసి వెళ్లిపోయినప్పుడు వింటూ ఉంటాం. అసలు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అనే జాబ్ ఎలా ఉంటుంది, వాళ్ళ డే టు డే జాబ్ లో ఏం చేస్తారు, అండ్ ఎందుకు ఒకేసారి మల్టిపుల్ నెంబర్ లో ఐఏఎస్ ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, వీటన్నిటికి ఆన్సర్ మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అసలు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు మనం సివిల్ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ లో మూడు విభాగాలు ఉంటాయి. వాటిల్లో మొదటిది లెజిస్లేచర్, దీంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటాయి, అండ్ వీటి పని వచ్చేసరికి లాస్ ని రూపొందించడం. రెండోది ఎగ్జిక్యూటివ్, దీంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్ ఉంటాయి. లాస్ ని ఇంప్లిమెంట్ చేయటం అంటే లెజిస్లేచర్ రూపొందించిన లాస్ ని అమలు చేయటం వీళ్ళ బాధ్యత. ఫైనల్ గా మూడోది వచ్చేసరికి జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఎవరైనా లాస్ ని పట్టించుకోకపోయినా, వాటిని అతిక్రమించినా వాళ్ళని ఎలా డీల్ చేయాలనేది జుడిషియరీ చూసుకుంటుంది. ఇంకా సివిల్ సర్వీసెస్ అనేది ఎగ్జిక్యూటివ్ విభాగం కిందకు వస్తుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఈ సివిల్ సర్వీసెస్ అనేది దేశంలో లాస్ ని అమలు చేయటం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంట్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? హెల్త్ కేర్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్. వీటిని సరిగ్గా అందించడంతో పాటు వీటిలో గ్రోత్ ఉందో లేదో కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. వీటన్నిటిని జస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లేదా క్యాబినెట్ లో ఉండే మినిస్టర్స్ చేయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మనది చిన్న దేశం కాదు. సో వీళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ ఈ హెల్ప్ అనేది సివిల్ సర్వీసెస్ ద్వారా లభిస్తుంది. సివిల్ సర్వీసెస్ అనేది ఒక వర్క్ ఫోర్స్ లాంటిది. సింపుల్ గా చెప్పాలంటే లాస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ తో ఏర్పడిన ఒక విభాగం. ఎగ్జిక్యూటివ్ విభాగం గవర్నమెంట్ లోని చాలా డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సివిల్ సర్వీసెస్ ని 23 డిఫరెంట్ కేటగిరీస్ లో డివైడ్ చేశారు. ప్రతి డివిజన్ ఒక స్పెసిఫిక్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఒక డివిజన్ ఉంటుంది, పోస్టల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఫారెన్ సర్వీస్, ఇలా ప్రతి ఒక్క సెక్టార్ కి ఒక డివిజన్ ఉంటుంది. ఈ 23 డివిజన్స్ లో బాగా పాపులర్ డివిజన్ వచ్చేసరికి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. వీటన్నిటిలోకి ఐఏఎస్ ని టాప్ గా అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ గా పరిగణిస్తారు. ఇంత ప్రెస్టీజియస్ కాబట్టే సివిల్ సర్వీసెస్ లో టాప్ లో వచ్చిన వాళ్ళు ఈ ఐఏఎస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఈ ఐఏఎస్ ని అంత ప్రెస్టీజియస్ గా పరిగణిస్తారని. దానికి ఒక కారణం వచ్చేసి ఈ ఐఏఎస్ గవర్నమెంట్ కి బాగా దగ్గరగా ఉంటారు. గవర్నమెంట్ తీసుకునే ప్రతి డిసిషన్ లో వీళ్ళ పాత్ర ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఐఏఎస్ లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. బేసిక్ గా ఐఏఎస్ కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటే, అండ్ మన దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్ని హైరార్కీని ఫాలో అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ర్యాంకింగ్ ని ఫాలో అవుతాయి అనమాట. సో ఐఏఎస్ లో కూడా డిఫరెంట్ ర్యాంకింగ్ లెవెల్స్ లో హైరార్కీ అనేది ఉంటుంది, అండ్ ప్రతి లెవెల్ ఆఫీసర్ కి డిఫరెంట్ డ్యూటీ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్ వచ్చేసరికి ఒక డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయటం, ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ఇవ్వటం. మిడిల్ లెవెల్ లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ లోని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి మధ్యలో కోఆర్డినేటర్స్ గా ఉండటం, ఒక
పర్టికులర్ డిపార్ట్మెంట్ ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకా టాప్ లెవెల్ లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ కి అడ్వాన్స్డ్ డ్యూటీస్ ఉంటాయి. వీళ్ళు మినిస్టర్స్ కి అడ్వైజులు ఇస్తూ పాలసీస్ ని ఎలా రూపొందించాలి అనే దాని మీద పనిచేస్తూ ఉంటారు. సో ఇది బేసిక్ గా సివిల్ సర్వీసెస్ అంటే అండ్ దాంట్లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క ర్యాంకింగ్ లెవెల్స్. ఇప్పుడు ఈ ఒక్క ఎపిసోడ్ లో ఈ లెవెల్స్ అన్నిటిని వాళ్ళ డ్యూటీస్ ని కవర్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే ఈ రోజు ఎపిసోడ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తీసుకుని ఆ ఆఫీసర్ తన కెరియర్ లో ఏ లెవెల్స్ లో పనిచేశాడు అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇండియాలో టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన రాజీవ్ గౌబాని తీసుకుందాం. 2019 ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ గౌబాని క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి క్యాబినెట్ సెక్రటరీ అనేది హైయెస్ట్ పొజిషన్ అన్నమాట. ఇంకా అంతకంటే పెద్ద పొజిషన్ ఉండదు. క్యాబినెట్ సెక్రటరీ అవ్వకముందు రాజీవ్ గారు ఏం చేసేవారు, అసలు ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఏ లెవెల్స్ లో పనిచేశారో ఇప్పుడు తెలుసుకుందాం. రాజీవ్ గౌబా 1982 తన యూపీఎస్సీ ఎగ్జామ్ ని పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఎంట్రీ లెవెల్లో ఈయన సబ్ డివిజనల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత ఈయన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ అయ్యారు. ఈ రెండు పొజిషన్స్ ని ఆయన జార్ఖండ్ లో నిర్వహించారు. ఈ రెండు పొజిషన్స్ లో సబ్ డివిజనల్ ఆఫీసర్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్ డివిజనల్ ఆఫీసర్ లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్ ని డిఫరెంట్ సబ్ డివిజన్స్ గా డివైడ్ చేస్తారు. ప్రతి సబ్ డివిజన్ కి ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ని అపాయింట్ చేస్తారు, ఆయన్నే ఎస్డిఎం అంటారు. సో ఈ ఎస్డిఎం జాబ్ వచ్చేసరికి ల్యాండ్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయటం, పబ్లిక్ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయటం, ఎలక్షన్ పనులు చూడటం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్స్ ని ఇష్యూ చేయటం, సో ఇలాంటివి అనమాట. ఎస్డిఎంస్ గా పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ కి ప్రతి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలి. పబ్లిక్ లో ఏం జరుగుతుందో గవర్నమెంట్ కి తెలపటం ఎస్డిఎంస్ యొక్క బేసిక్ జాబ్. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే గొడవలు జరిగినా ఎవరైనా అన్యాయంగా అరెస్ట్ చేసినా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చినా ముందు యాక్షన్ తీసుకునేది అక్కడ ఉండే ఎస్డిఎంఏ. ఇవి ఎస్డిఎం కి ఉండే డ్యూటీస్. ఇప్పుడు రాజీవ్ గౌబా కెరియర్ దగ్గరికి తిరిగి వద్దాం. 1988 రాజీవ్ని జార్ఖండ్ లోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ కి సిఇఓగా అపాయింట్ చేశారు. సిఇఓ అవటంతో పాటు ఖాదీ ఇండస్ట్రీని విలేజ్ ని గ్రో అయ్యేలాగా చూడటం ఈయన పనిగా ఉండేది. ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ ని విలేజ్ లో లేదా ఏదైనా పర్టికులర్ గవర్నమెంట్ సెక్టార్ లో అపాయింట్ చేస్తారు. ఆ సెక్టార్ ని లేదా విలేజ్ ని డెవలప్ అయ్యేలా చూడటం వీళ్ళ పని. దీని తర్వాత కొన్నేళ్లు కలెక్టర్ గా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా, నలంద, ముజాఫర్పూర్ అండ్ గాయాలో పనిచేశారు రాజీవ్ గారు. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈ రెండు పొజిషన్స్ గురించి మీరు రెగ్యులర్ గా వింటూనే ఉంటారు. వీళ్ళు ఎస్డిఎంస్ అండ్ డిస్ట్రిక్ట్ కమిషనర్స్ కి పైన లెవెల్లో ఉంటారు. వీళ్ళ డ్యూటీ వచ్చేసరికి మొత్తం డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ ని సూపర్వైజ్ చేయటం అండ్ డిస్ట్రిక్ట్ లో వచ్చే ఏ డిజాస్టర్ అయినా క్రైసిస్ అయినా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిన టైంలో డిస్ట్రిక్ట్ లో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చూడటం, అందరికి వ్యాక్సిన్స్ అందేలా చూడటం, ఇవన్నీ కలెక్టర్ ఇంకా మెజిస్ట్రేట్ కి ఉండే డ్యూటీస్. వీటితో పాటు ట్యాక్సులు కలెక్ట్ చేయటం, గవర్నమెంట్ ఇచ్చే పాలసీలు స్కీమ్లు ప్రజలకు అందేలా చేయటం కూడా కలెక్టర్ కి ఉండే డ్యూటీస్ లో భాగమే. నెక్స్ట్ 1996-97 మధ్యలో రాజీవ్ గౌబా గారిని సెంట్రల్ గవర్నమెంట్ లోని మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండిట్లో అపాయింట్ చేస్తూ ఉంటారు. సో ఒక సెంట్రల్ మినిస్టర్ కి సెక్రటరీ అంటే ఏంటి? సెక్రటరీ అనగానే పర్సనల్ అసిస్టెంట్ ఏమో అనుకుంటాం, అసలు కాదు. ఒక పర్సనల్ సెక్రటరీ డ్యూటీ వచ్చేసరికి మినిస్టర్స్ యొక్క ఆర్డర్స్ ని ఫాలో అవటం, పాలసీస్ ని అమలు చేయటం. సెంట్రల్ గవర్నమెంట్ లో అపాయింట్ అయిన తర్వాత రాజీవ్ గౌబా గారికి ఇంటర్నేషనల్ లెవెల్లో పోస్టింగ్ దొరికింది. వాషింగ్టన్ డిసిలో ఉన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఇండియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి సీనియర్ అడ్వైజర్ గా రాజీవ్ గారు అపాయింట్ చేయబడ్డారు. ఐఏఎస్ ఆఫీసర్ కొన్నిసార్లు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేయాల్సి వస్తుంది, లైక్ ఐఎంఎఫ్. కొన్నిసార్లు ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా కానీ వీళ్ళు మాత్రం ఇండియన్ గవర్నమెంట్ కిందనే పనిచేస్తూ ఉంటారు. ఐఎంఎఫ్ లో పనిచేసిన తర్వాత 2005-2015 మధ్యలో రాజీవ్ గారికి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో పోస్టింగ్ లభించింది, లైక్ అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. కొన్నిసార్లు జార్ఖండ్ లో అపాయింట్ అయితే కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ కింద అపాయింట్ అయ్యేవారు. ఈ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ అనే వాళ్ళు మినిస్టర్స్ కి, మినిస్టర్ కింద ఉండే ఎంప్లాయీస్ కి మధ్యలో ఒక కనెక్షన్ లాగా ఉంటారనమాట. అంతేకాదు ప్రజల దృష్టిలో గవర్నమెంట్ తరపున రిప్రజెంటేటివ్స్ లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు ఈ జాయింట్ అండ్ అడిషనల్ సెక్రటరీస్. అంటే గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ ని వీళ్లే అమలు చేస్తారు. జాయింట్ అండ్ అడిషనల్ సెక్రటరీ అయిన తర్వాత మెల్లిగా ర్యాంక్స్ పెంచుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో సెక్రటరీ అయిపోయారు. ఫైనల్ గా 2019 రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యి ఐఏఎస్
లోని టాప్ పొజిషన్ లోకి వెళ్లారు. క్యాబినెట్ సెక్రటరీ అనేది ఒక డిప్లొమాటిక్ రోల్. ప్రైమ్ మినిస్టర్ కి, క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ సివిల్ సర్వీసెస్ కి మధ్యలో కోఆర్డినేషన్ ఉండేలా చూడటం క్యాబినెట్ సెక్రటరీ యొక్క డ్యూటీ. దేశంలో వచ్చే మేజర్ క్రైసిస్ సిచ్యువేషన్స్ ని కూడా క్యాబినెట్ సెక్రటరీయే మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైంలో మైగ్రెంట్ వర్కర్స్ ని వాళ్ళ ఇళ్లకి పంపించడం కోసం రాజీవ్ గౌబా గారు ప్రతి స్టేట్ లోని రిప్రజెంటేటివ్స్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి మైగ్రెంట్ వర్కర్స్ కోసం స్పెషల్ గా ట్రైన్స్ ని ఏర్పాటు చేశారు. ప్రైమ్ మినిస్టర్ కొన్నిసార్లు క్యాబినెట్ సెక్రటరీకి కొన్ని స్పెషల్ బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 1988లో క్యాబినెట్ సెక్రటరీగా ఉన్న బీజీ దేశ్ముఖ్ ని మాల్దీవ్స్ లో జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలని ఆర్డర్ వేశారు అప్పటి ప్రైమ్ మినిస్టర్. క్యాబినెట్ సెక్రటరీ కొన్నిసార్లు సొంతగా కూడా కొన్ని డెసిషన్స్ ని తీసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఇలా చేసేటప్పుడు మినిస్టర్స్ కి ఉండే పవర్స్ ని వీళ్ళు ఓవర్ పవర్ చేయకుండా చూసుకోవాలి. అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్స్ మినిస్టర్స్ యొక్క పవర్స్ ని మించేలా ఉండకూడదు. రాజీవ్ గౌబా గారి కెరియర్ ని చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చింటుంది. ఐఏఎస్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, వాళ్ళ రోల్స్ ఏంటి అండ్ ఐఏఎస్ లో ఎన్ని మల్టీ లెవెల్స్ ఉంటాయి అనేది. ఐఏఎస్ డ్యూటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఉంటాయి. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. రాజీవ్ గౌబా గారి కెరియర్ నుండి అర్థమయ్యే ఇంకొన్ని విషయం ఏంటంటే, ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎమ్మెల్యేస్ తో, ఎంపీస్ తో, మినిస్టర్స్ తో కలిసి క్లోజ్ గా పనిచేస్తారు అండ్ వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ తో లింక్ అయి ఉంటారు. కానీ పవర్ లో ఉండే పార్టీ టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఐఏఎస్ వర్క్ ఫోర్స్ అనేది చాలా కాలం పాటు అంతే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఉండే బాసులు మారుతూ ఉంటారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రం అలాగే ఉంటారు. వాళ్ళ జాబ్స్ లో ఉండే డ్యూటీస్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వీసెస్ అనేది ఇండియా యొక్క స్టీల్ ఫ్రేమ్ అన్నారు. దీని అర్థం ఏంటంటే, స్టీల్ లాగా మన సివిల్ సర్వీసెస్ కూడా స్ట్రాంగ్ గా అండ్ అన్షేకబుల్ గా ఉండాలి అని అర్థం. మన కాన్స్టిట్యూషన్ ని రాసిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సివిల్ సర్వీసెస్ అనేది ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకున్నారు. పొలిటికల్ పార్టీస్ తో కలవకుండా, వాటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేయాలి అనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ని రూపొందించారు. ఇండియాలో సివిల్ సర్వీస్ అనేది సమర్థవంతంగా పనిచేయాలంటే సివిల్ సర్వెంట్స్ కి, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. వాళ్ళ ఒపీనియన్ ని ఫ్రీగా చెప్పే ఛాన్స్ ఇవ్వాలి. దీనికోసమే ఎవరైతే కాన్స్టిట్యూషన్ ని రాశారో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ని జాబ్ లోకి తీసుకునే ప్రాసెస్ ని అండ్ జాబ్ నుండి తీసేసే ప్రాసెస్ ని చాలా టఫ్ గా డిజైన్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి కాన్స్టిట్యూషన్ లో రాసిన రూల్స్ ఏంటంటే, ఐఏఎస్ ఆఫీసర్స్ ని వాళ్ళ జూనియర్స్ డిస్మిస్ చేసే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసరికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని జాబ్ నుండి తీసేయాలంటే ఒక ఎంక్వైరీ వేయాలి. ఆ ఎంక్వైరీలో ఆ ఆఫీసర్ తప్పు చేశాడు అని ప్రూవ్ అయితేనే అతన్ని జాబ్ నుంచి తీసేయాలి. కానీ న్యూస్ లో ఐఏఎస్ ఆఫీసర్స్ ని జాబ్ నుంచి తీసేశారు అని ఎక్కువ వినిపించదు. ఐఏఎస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేస్తారు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అంటే ముందు గుర్తొచ్చేది అశోక్ కేమ్కా గారు. ఈయన్ని 30 సంవత్సరాల్లో 50 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్ని సార్లు అశోక్ కేమ్కా గారు ట్రాన్స్ఫర్ అవడానికి కారణం, ఈయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ వచ్చినా గానీ అక్కడ కరప్షన్ ని బయటకు తీసేవాళ్ళు అనమాట. సో ఇది మన కంట్రీలో రియాలిటీ. పొలిటీషియన్స్ కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనితీరు నచ్చకపోయినా, ఐఏఎస్ ఆఫీసర్ తన మాట వినకపోయినా అతన్ని ట్రాన్స్ఫర్ చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని జాబ్ నుంచి తీసేయటం అంత ఈజీ కాదు, అండ్ న్యాయంగా పనిచేసే వాళ్ళని తీసేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అందుకే ఈ ట్రాన్స్ఫర్ పద్ధతిని వాడుతూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అవడం అనేది చాలా కామన్ విషయం. ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళకి నచ్చిన ఆఫీసర్స్ ని అపాయింట్ చేసుకుంటుంది అండ్ నచ్చని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మనం తరచుగా వినే ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఫ్రీగా పనిచేయలేకపోతున్నారని. గవర్నమెంట్ తీసుకునే కొన్ని డెసిషన్స్ ని ఐఏఎస్ ఆఫీసర్స్ కొన్నిసార్లు సపోర్ట్ చేయరు. శశికాంత్ సెందిల్, కన్నన్ గోపినాథ్ అనే ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ నచ్చక వాళ్ళ జాబ్స్ కి రిజైన్ కూడా చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ వచ్చేసరికి మినిస్టర్స్ కి పాలసీస్ విషయంలో అడ్వైజ్ ఇవ్వటం, తమ ఒపీనియన్స్ ని సీనియర్స్ కి ప్లస్ మినిస్టర్స్ కి చెప్పటం, అండ్ మినిస్టర్స్ కూడా వీళ్ళ ఒపీనియన్ ని వినాలి. కానీ ఫైనల్ గా డెసిషన్ తీసుకునే పవర్ మాత్రం మినిస్టర్స్ కే ఉంటుంది. సో ఆ డెసిషన్ కాన్స్టిట్యూషన్ పరంగా రైట్ అయితే ఓకే, ఐఏఎస్ ఆఫీసర్స్ దాన్ని సపోర్ట్ చేస్తారు. కానీ ఆ డెసిషన్ కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేసేలా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్స్ దాన్ని సపోర్ట్ చేయరు. అలా అని మినిస్టర్స్ కి ఎదురు వెళ్లలేరు. అందుకే శశికాంత్ సెందిల్, కన్నన్ గోపినాథ్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ తమ జాబ్ కి రిజైన్ చేసేశారు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కెరియర్ లో
ఏదో ఒక టైంలో తన నైతికతకి తన ఆత్మ గౌరవానికి దెబ్బ కొట్టే ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ ని ఎలా ఎదుర్కొన్నారు అనే దాని మీద వాళ్ళకి రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ లభిస్తాయి. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఇంకో సైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నిజాయితీగా ఉంటే మన దేశం ఎప్పుడూ బాగుపడేది. కానీ నిజాయితీ గల వ్యక్తులతో పాటు నీతి మాలిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ గా ఉన్నారు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్నో కోట్ల లంచాలు తీసుకుంటూ తమ పవర్ ని మిస్యూజ్ చేస్తూ దొరికిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మనం చాలా సార్లు న్యూస్ లో కూడా చూసుంటాం. సో దేశం బాగుపడాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వటం అనేది మంచి కాన్సెప్ట్. కానీ ఇలాంటి కరప్ట్ ఆఫీసర్స్ వల్ల కాన్సెప్ట్ కి విలువ లేకుండా పోతుంది. ఇలాంటి కరప్ట్ ఆఫీసర్స్ లేకుండా చేయాలంటే రెగ్యులర్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ ని మానిటర్ చేస్తూ ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్ తో నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.